మరి నిన్నటి నుంచి ఏలూరు నియోజకవర్గంలో రోడ్ల మీద స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని మొన్న మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల కోరగా మరి అన్న కూడా ఏలూరు నియోజకవర్గం అంతా కూడా తిరగడం జరిగింది ప్రధానంగా కాలనీలన్నిటిలో కూడా ఏ కాలనీలో కూడా రోడ్ అనేది ఒక్కటి కూడా బాగోలేదు నిజంగా ఈ రోజు ఒక్క డివిజన్ లో అన్ని రోడ్లు బాగున్నాయని చెప్పుకోగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారని చెప్పమని నేను సవాల్ విసురుతున్నా ఎందుకంటే ఇది ప్రధాన మెయిన్ రోడ్ ఎక్కడి నుంచి అంటే వంకాయగూడ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి రోజు కొన్ని వేల బండ్లు వెళ్తుంటాయి మరి ప్రధాన మెయిన్ రోడ్డే బాగా ఎన్ని గుంటలు ఉన్నదని మీ అందరూ కూడా చూశారు ప్రత్యక్షంగా మీడియా వారికి కూడా చూపించాలనే ఉద్దేశంతోనే స్పెషల్ డ్రైవ్ ఇక్కడ పెడతాం జరిగింది మరి అనేక మంది వెహికల్స్ మనం వెళ్తుండ గానే బోల్ మంది బండి మీద పడిపోవడం జరిగింది మరి ఈ ప్రధాన రోడ్ను కూడా బాగు చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ప్రజలు మరి ఏ విధంగా అవస్థలు పడుతున్నారని ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రహదారులన్నీ కూడా అస్తవ్యస్తంగా అయిపోయినాయి చిన్నపాటి వర్షానికి అందరూ కూడా జారి పడిపోవటం అసలు కాలనీలో అయితే కాలనీలోంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది మరి ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దగ్గర కూడా రోడ్లు ఏ విధంగానే ఉన్నాయి ఈ ప్రభుత్వం మరి అభివృద్ధి చేస్తుందని చెప్తున్నది ఏ రోడ్లు వేస్తున్నారు ఏంటో తెలియట్లా సచివాలయానికి 20 లక్షల రూపాయలు ఇచ్చామని చెప్పారు మరి ఆ 20 లక్షలు ఎక్కడికి వెళ్ళినాయి అనేది వాళ్ళే సమాధానం చెప్పాలి మరి ఏ ఏ వార్డులోనూ కూడా ఇవాళకి ఆ 20 లక్షలు ఖర్చు పెట్టిన విధానం ఏమీ లేదు ఏదైనా వర్షాకాలంలో పనులు మొదలు పెడుతున్నారు ఎందుకంటే కాంట్రాక్టులు కూడా బిల్ అయిపోవాలన్న ఉద్దేశంతో అది అరకొరగా చేస్తూ ఆ రోడ్లు కూడా వెంటనే వర్షాకాలం వెళ్లేసరికి పోస్తున్నాయి అలాగే ఏదైతే గుంటలు తీసి పైప్ లైన్లను నేస్తున్నారో అక్కడికి ఏదైతే పాత ఇళ్ళు అన్ని కట్టడాలు కొట్టేశారో అందులో మట్టి తీసుకొచ్చి అందులో పూర్తి చేస్తున్నారు కొంచెం వర్షం వస్తేనే అందులో బళ్ళు దిగిపోవడం మనుషులు దిగిపోవడం జరుగుతుంది మరి కాంట్రాక్టులకు బిల్లులు చేసి అధికారులు ఏ విధంగా అనేది మరి దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారో తెలియట్లేదు కానీ వాళ్ళకి బిల్లు ఇచ్చేటప్పుడైనా సరిగ్గా రోడ్లు పనిచేయలేదని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి వీళ్ళు ఏంటంటే చక్కచక్క వేసేసి ఏదో ఆమ్యామ్యా తీసుకోవడానికి రోడ్లు వేసేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా సరైన రోడ్లు ఈ గవర్నమెంట్ వచ్చాక 5 సంవత్సరాలు ఎక్కడ పడలా మరి తెలుగుదేశం అయ్యాంలో రోడ్లు పండి అంటే ఇవాటి వరకు కూడా మెయిన్ రోడ్లు అన్ని కూడా ఏ విధంగా ఉన్నాయనేది చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజున ఇక్కడికి వచ్చేసరికి ఏ విధంగా ఉన్నాయనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి వెంటనే ఈ రోడ్లన్నీ కూడా బాగు చేయవలసిన అవసరం ఈ ప్రజాప్రతిని మీద ఉంది వెంటనే ఏదైతే ఉన్నాయో దీనికి నిధులు మంజూరు చేసి వెంటనే ఈ రోడ్లు వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అలాగే కాలనీ వాసులు వర్షంలోంచి బయటికి రాలేని రోడ్లు ఎంత ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా తాత్కాలికంగా రిపేర్ చేసి వాళ్ళకి సదుపాయాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ వర్షాకాలంలో అనేక ప్రాజెక్టులు ఇదివరకు కడతామని 21,000 చిల్లర తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడితే వీళ్ళు 4,000 కోట్లు ఖర్చు పెట్టి కనీసం ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదే రైతాంగం అంతా ఏ విధంగా నష్టపోతుంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి ఇన్ని విషయాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్తారని సబ్దమ్మకి అందరూ కూడా తెలుసుకున్నారు.